హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాళ మన వీడియోలో డిసెంబర్ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, డేట్ అండ్ టైమింగ్స్, సంకటహర చతుర్థి పూజా విధానం, ముడుపు ఎలా కట్టాలి, చంద్రోదయ సమయం ఎప్పుడు, ఇలా అన్నింటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన తిథులలో చవితి తిథి చాలా ముఖ్యమైనది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా చేస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. దీన్నే సంకష్టి చతుర్థి అని కూడా అంటారు. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక చవితి వ్రతంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే ఆ రోజుని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటాలన్నీ పోయి మంచి జరుగుతుందని చెబుతారు. ఈ సంకటహర చతుర్థి ప్రతి నెలలో కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత వచ్చే 3-4 రోజుల్లో చవితి రోజున వస్తుంది. ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజునే మనం సంకటహర చతుర్థి చేసుకోవాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి తిథి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ అలా జరిగితే 2వ రోజున సంకటహర చతుర్థిగా జరుపుకోవాలి. ఈ సంకటహర చతుర్థి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గు వేసుకుని గడపని కూడా శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ముగ్గు వేసుకోవాలి. ఈ గడప మీద పూలు పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు సంకటహర చతుర్థి పూజా విధానం చూద్దామండి. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతం చేసే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటుకొని తర్వాత గణపతిని పూజించాలి. ఇప్పుడు ముడుపు ఎలా కట్టుకోవాలో చూద్దామండి. ముడుపు కట్టుకోవడం కోసం తెలుపు లేదా ఎరుపు జాకెట్ ముక్కని తీసుకొని ఇలా 3 గుప్పిళ్ళ బియ్యం వేసి అందులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 11, 51, 101 ఇలా మనకి తోచినంతగా దక్షిణ పెట్టుకోవాలి. ఇలా దక్షిణ పెట్టుకున్న తర్వాత మూట కట్టుకోవాలండి. మీరు ముడుపుని సాయంత్రమే విప్పాలి అనుకుంటే తమలపాకులు మూటలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ ముడుపు కింద తమలపాకులు పెట్టుకోవచ్చు. ఈ ముడుపు మీద ఒక పువ్వు పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ముడుపు ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారండి. ఈ ముడుపుని మనం 3 నెలలైతే అనుకుంటామో అన్ని నెలలు సంకల్పం చెప్పుకోవాలి. 3 నెలలు చేయాలనుకుంటే మేము 3 నెలలు చేస్తాము అని సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకోవాలి. మీరు ముడుపు విప్పాలి అనుకుంటే ఆ రోజు ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం దీపం వెలిగించి ముడుపు విప్పి ఆ ముడుపులోని బియ్యంతో ఏదైనా స్వీట్ ప్రసాదం చేసి దేవుడికి సమర్పించాలి. లేదు, మీరు అనుకున్న నెలలు పూర్తయ్యేంత వరకు ముడుపుని ఉంచాలి అనుకుంటే మీరు అనుకున్న నెలలు పూర్తయిన తర్వాత ఆఖరి నెల రోజున సాయంత్రం పూట ముడుపు విప్పేసి అందులో ఉన్న బియ్యంతో ఏదో ఒక స్వీట్ చేసి ఈవినింగ్ వ్రతం చేసుకునేటప్పుడు నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ ముడుపుకి అరటిపండ్లు లేదా కొబ్బరికాయని సమర్పించి ధూపంని చూపించాలి. ఇలా ధూపం చూపించిన తర్వాత మనం షోడశోపచార పూజ, సంకటనాశన గణేష స్తోత్రం, గణపతి అష్టోత్తరం ఇవి చదువుకోవాలి. మార్నింగ్ పూట ఇలా పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి గుడి చుట్టూరా 3, 11, 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించాలి. గుడికి వెళ్ళడం కుదరదు అనుకుంటే ఇంట్లోనే ఆత్మప్రదక్షిణ కూడా చేసుకోవచ్చండి. ఇలా ఉదయం పూజ పూర్తయిపోయి గుడికి కూడా వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి
సూర్యాస్తమయం అయిన తర్వాత దీపం వెలిగించి స్వామివారికి పూజ చేసుకోవాలి. ఈ సూర్యాస్తమయం వరకు కూడా మనం ఉడికించినవి ఏమీ తినకూడదండి. అలా అని పూర్తిగా ఉపవాసం ఉండవలసిన పని కూడా లేదు. పాలు, పచ్చి కూరగాయలు, పండ్లు తినవచ్చు. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. మనకి 2021లో డిసెంబర్ నెలలో 22వ తారీఖు అంటే బుధవారం సాయంత్రం 4:52 నుండి, గురువారం 23వ తారీఖు సాయంత్రం 6:27 వరకు ఈ చవితి తిథి ఉందండి. కాకపోతే ఈ వ్రతం చేసిన తర్వాత చంద్రదర్శనం చేసుకోవాలి కాబట్టి ఆ చంద్రదర్శనం ఎప్పుడూ కూడా చవితి తిథి ఉన్నప్పుడే చేసుకోవాలండి. అందువలన ఈ డిసెంబర్ నెలలో బుధవారం రోజు అంటే 22వ తారీఖే సంకటహర చతుర్థి వ్రతంని చేసుకోవాలి. ఈ చవితి రోజున చంద్రోదయ సమయం వచ్చేసి 8:31 నుండి మొదలవుతుందండి. ఇది ప్రాంతాన్ని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది. మనం పూజ ఎక్కడ చేయాలి అనుకుంటామో అక్కడ నీట్గా శుభ్రం చేసుకొని ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ఆసనం కోసం ఒక పీటని వేసి పీట మీద తెలుపు లేదా ఎరుపు జాకెట్ ముక్కను పెట్టుకోవాలండి. అది లేని పక్షంలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ది కొత్తది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వినాయకుడి పటంని పెట్టుకొని వినాయకుడి పటానికి పూలదండ వేసుకోవాలి. వినాయకుడికి మందారం పూలంటే చాలా ఇష్టమండి. మీ దగ్గర అందుబాటులో ఉంటే అవి తప్పకుండా స్వామికి సమర్పించడానికి ప్రయత్నించండి. ఒక్క పువ్వు అన్నా సమర్పించండి, చాలా మంచిది. ఇలా పూలు పెట్టుకున్న తర్వాత మనం దీపారాధనకి రెడీ చేసుకుంటున్నామండి. దీపారాధనకి ఎప్పుడూ కూడా కుంది డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు. ఏదైనా ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా తమలపాకు మీదైనా పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ప్రతి పూజకి మనకి పసుపు గణపతి ముఖ్యం కాబట్టి పసుపు గణపతిని పెట్టుకోవడం కోసం కొద్దిగా బియ్యం వేసుకొని ఆ బియ్యం మీద తమలపాకు మీద పసుపు గణపతిని పెట్టుకోవాలి. పసుపు గణపతిని ఎప్పుడూ కూడా తమలపాకు మీద పెట్టుకోవాలండి. అలాగే పైన బొట్టు పెట్టాలి కుంకుమతో. ఇలా బొట్టు పెట్టిన తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు స్వామివారికి వేసి పువ్వులని పెట్టుకోవాలి. ఇలా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత మనం ప్రతి పూజని కూడా మొదలుపెట్టేటప్పుడు ఆచమనం చేసుకోవాలండి. అంటే ఒకసారి చేతిలో వాటర్ వేసుకొని పక్కకి వదిలేసి ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని మరొకసారి చేతిలో వాటర్ వేసుకొని పక్కకి వదిలేయాలి. ఇప్పుడు దీపారాధన చేసుకుందామండి. దీపారాధన ఎప్పుడూ కూడా అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత మనం షోడశోపచార పూజ చేసుకోవాలండి. షోడశోపచార పూజ పూర్తయిన తర్వాత సంకటనాశన గణేష స్తోత్రం, గణపతి అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే సంకటహర చతుర్థి వ్రత కథని చదవడం లేదా వినడం చేయాలి. ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ మంత్ సంకటనాశన గణేష స్తోత్రం, గణపతి అష్టోత్తరం, సంకటహర చతుర్థి వ్రత కథ ఈ 3 కూడా ఒకటే వీడియోలో షేర్ చేశానండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఐకార్డ్లో కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి యూజ్ అవుతుంది అనుకుంటే విజిట్ చేయండి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపానికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసి పువ్వులని పెట్టుకోవాలి. ఇలాగే మనం పూజ అంతా చేసుకోవాలండి. అలాగే ఈ పూజలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించాలండి. అలాగే వినాయకుడికి పత్రిలతో పూజ చేస్తారు కదా, మనకి అందుబాటులో ఉండే ఏ పత్రిలనైనా మనం ఉపయోగించుకోవచ్చండి. రీసెంట్గా ఈ విషయం నాకు ఒక బ్రాహ్మణ ఆవిడ చెప్పారు, అందుకే నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను. ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న పత్రిలు అయితే నేను యాడ్ చేశానండి. ఇక్కడ నేనైతే దానిమ్మ ఆకులు, జామ ఆకులు, మామిడి ఆకులు, గన్నేరు ఆకులు వీటన్నింటినీ సమర్పించాను. వీటితో పాటుగా గరికని కూడా సమర్పించి గణపతి అష్టోత్తరం చదువుకుంటూ ఇవి సమర్పించానండి. గణపతి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులు లేదా అక్షింతలతో పూజ చేసుకోవాలి. అలాగే స్వామివారికి నైవేద్యంగా పెట్టవలసినవి పరమాన్నం, కుడుములు, ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు, ఇలా శక్తి కొలది మనం ఏవైనా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే పరమాన్నం అండ్ శనగలు తాలింపు పెట్టాను. వాటితో పాటుగా పండ్లు కూడా పెట్టానండి.
మనం ఇలా పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మనం పూజని ముగించుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత చంద్రదర్శనం చేసుకోవాలండి. చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆర్ఘ్యం అంటే చంద్రుడిని చూసుకుంటూ ఒక గ్లాస్లో పసుపు కుంకుమ వాటర్లో కలిపేసి ఈ వాటర్ని పచ్చని చెట్లలో వేయాలండి. ఇలా ఇవ్వడం మాకు చేత కాదు అనుకుంటే జస్ట్ చంద్రుడికి చవితి తిథికి నమస్కారం చేసుకొని కూడా ఉపవాసం విడవచ్చు. ఈ పూజ పూర్తయిన తర్వాత చంద్రదర్శనం కూడా ముగిసిన తర్వాత మనం ఉపవాసం వీడి భోజనం చేయవచ్చండి. టిఫిన్ అయినా చేయవచ్చు, భోజనమైనా చేయవచ్చు, అది మన ఇష్టం. అలాగే మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసుకొని ఇల్లంతా తుడుచుకున్న తర్వాత దీపారాధన చేసి దీపారాధన కొండెక్కిన తర్వాత దేవుణ్ణి కదిపేసి పసుపు గణపతిని ఎవరూ తొక్కని ప్రదేశాలలో పచ్చని చెట్లలో వేయవచ్చండి. లేదంటే మనం ఫేస్కి కూడా రాసుకోవచ్చు. అంతేకాని తులసి చెట్టులో మాత్రం వేయకూడదు. ఎందుకంటే తులసి మాతకి గణపతికి విరోధం ఉందని అంటారండి. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ గణపతిని తులసి చెట్టు మొదట్లో పెట్టరాదు. అలాగే ముడుపు కట్టి 3 నెలలు లేదా 5 నెలలు ఇలా ఉంచుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతున్నారండి. ఎక్కడ అంటే దేవుడి గదిలోనే ఎవరు తాకని ప్రదేశంలో పెట్టుకోవచ్చండి. అంతేకాని దేవుడి గది నుండి బయట తీసుకొచ్చి పెట్టుకోకూడదు. చూసారు కదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను తెలుసుకున్నది, నేను ఫాలో అయ్యేది నేను మీకు షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, కొంత అయినా హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మన ఛానల్లో డివోషనల్ వీడియోస్తో పాటు రెసిపీస్, అలాగే షాపింగ్ బ్లాగ్స్ కూడా ఉంటాయండి. మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.